శుభకార్యాలు పూజలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ కొరకు నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురువు మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురువు ఆగస్టు పదహారు నుంచి రవి మార్పు అండి అసలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది తప్పకుండా అమ్మ ఓం శ్రీ ఓం భోనమోం ఆదిత్యాయుద్ధే సహస్రకిరణాయుమహే తనో భాను ప్రచోదయా సూర్యుడు యొక్క అనుగ్రహం అనేది చాలా ముఖ్యమైన విషయం ఇది సూర్య భగవానుడు తన సొంత రాశిలోకి సంవత్సరం తర్వాత సింహరాశిలోకి ప్రవేశం చేయటం అనేది జరిగింది అంటే ఎప్పుడు జరుగుతుంది ఆగస్టు పదహారవ తారీఖు సోమవారం రాత్రి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాలకు మఖానక్షత్రం ఒకటో పాద ప్రవేశంతో సింహరాశిలోకి సంచారం చేస్తాడు మళ్ళీ సెప్టెంబర్ పదహారో తారీఖున రాత్రి ఏడు గంటల నలభై రెండు నిమిషాలకి ఉత్తరా నక్షత్రం అంటే రెండో పాదం ప్రవేశంతో సింహ సంక్రమణ అనేది అయిపోతుంది అంటే నెల రోజుల పాటు ఆగస్టు పదహారు టు సెప్టెంబర్ పదహారు షట్ దశస్థో భాను అన్నారు అంటే షట్ త్రీ దశస్థో భాను అంటే ఏంటంటే మూడు ఆరు పదకొండు స్థానాల్లో సూర్యభగవానుడు మంచివాడు మిగతా స్థానాల్లో మధ్యస్థమైన వాడు మిశ్రమ ఫలితాన్ని ఇస్తాడు చెడు ఫలితాన్ని ఇస్తాడు సంవత్సరం తర్వాత ఈ సింహ సంక్రమణ పుణ్యకాలం అంటాం మనం ఉత్తరాయణ పుణ్యకాలం దక్షిణాయన పుణ్యకాలం ఉన్నాయి ఇదిగోరకమైన పుణ్యకాలమే ఎందుకంటే సింహరాశిలోకి సూర్యభగవానుడు సొంత రాశిలోకి రావడానికి కూడా పుణ్యకాలమే అంటే సంక్రమణం అంటారు అంటే మేష సంక్రమణం వృషభ సంక్రమణ వల్ల సింహ సంక్రమణం జరుగుతుంది ఇక్కడ ఈ సింహ సంక్రమంలో సూర్యభగవానుడు ఏదైతే నెల రోజుల పాటు ఉంటాడో సూర్యుడు ఉద్యోగానికి కారకుడు ఆరోగ్యకారకుడు మరి అలానే ఐశ్వర్యానికి కానీ ఆరోగ్యానికి కానీ ప్రమాదాలకు కానీ ఇవన్నీ కూడా జయ అపజయ విజయాల్లో కూడా సూర్యభగవానుడు యొక్క పాత్ర చాలా కీలకమైనది గ్రహాలకి రారాజు సూర్యభగవానుడు మరి ఈ మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే మకర రాశి వాళ్ళకి స్థితిలో రవి యొక్క సంచారం రవి యొక్క సంచారం వల్ల శత్రువులు వృద్ధి చెందుతారని అర్థం ఆరోగ్యం ఉద్యోగ ప్రయత్నాలు అనేవి జరుగుతాయి ఉద్యోగ ప్రయత్నాలు అనేవి జరుగుతుంటాయి కానీ అధిక ఉద్యోగ కొత్త ఉద్యోగాల్లో చేరేటకు కొంత జాగ్రత్త వహించాలి అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలియదు కదా పనిచేసే వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలియదు ఆ వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనం చూసుకునే చూసుకోవాలి ప్రతి వాళ్ళని కూడా మనం తక్కువ వేయడానికి వేయటానికి వీల్లేదు అలా ఉద్యోగ భద్రతను కాపాడుకోవాలి ఉద్యోగం అనేది మంచి ఉద్యోగం వస్తుంది అంటే భద్రత కూడా చాలా ఇంపార్టెంట్ అలాంటి విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలి శత్రువులు వృద్ధి చెందకుండా చూసుకోవాలి అంటే పెరుగుతుంటారు అది ఇంటర్నల్లీ కానీ ఎక్స్టర్నల్లీ కానీ కొంతమంది ఎనిమిస్ ఉంటారు మన పక్కనే ఉంటాడు మనల్ని గోతులు తీసేవాళ్ళు చాలామంది ఉంటారు ఎవరిని నమ్మకూడదు నమ్మినట్టున్న మాత్రం నటించాలి కలికాలంటూ ఎవరిని ఎవరికి ఇష్టం లేకపోతే ఆ మాట మాట్లాడేస్తారు జనాలు ఇష్టం ఉందంటే వాడు చెడు వాడైనా సరే హత్తుకుంటారు వాటేసుకొని తిరిగే రకాలు ప్రజల్లో మామూలు రకం కాదు అది తప్పు ఒప్పు అని రైట్గా ఉపేక్షించే వ్యక్తులు ఉండరు వాడికి ఇష్టమైతే ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ మనసుకి కరెక్ట్ అవుతుంది చూడు ఎంత మనిషి యొక్క జ్ఞానం పెరిగిపోయిందో అయితే ఉద్యోగ ప్రయత్నాలలో జాగ్రత్త అవసరం రోగాలు పీడల విషయంలో అంటే ఆడవాళ్ళకి గైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ పీడ కళల్లో విషయంలో కూడా కొంత భయభ్రాంతులు చెందుతుంటారు అశుభవార్తలు అనేవి వస్తూ ఉంటాయి కానీ దానికి చింతించాల్సిన పని ఏమీ లేదు శుభ కార్యక్రమాలకి వెళ్తారు శుభ కార్యక్రమం వాళ్ళ ఇంట్లో నిర్వహిస్తారు బయట కూడా కొంత మేనేజ్మెంట్ చేస్తారు నూతన వ్యాపారాలు చేస్తారు వ్యాపార విస్తరణ కూడా జరుగుతుంది వాళ్ళకి ఏదో రకంగా వ్యాపార విస్తరణ చేస్తుంటారు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు లాంగ్ రన్లో డిసీజెస్ ఉన్న వ్యక్తుల మటుకు కొద్దిగా శ్రద్ధ వహించాలి నెగ్లెక్ట్ చేయకూడదు దాంతోపాటు ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది అధికారుల యొక్క సపోర్ట్ ఉంటుంది ఆవేశం కోపం తగ్గించుకుంటారు ప్రయాణాల్లో కొంత ప్రమాదాలు సంభవించే అవకాశం అంటే విరోధ భావాలు విచారాలు జాగ్రత్త ప్రయాణం అతి స్పీడ్ అనేది పనికిరాదు అంటే ఎక్కడో ఒక చోట ఆగిన చోట ఎవరితోటి మాట మాట కలిపి గొడవ జరుగుతుంటుంది ఇక్కడ ఇన్సిడెంట్ గొడవ తెచ్చుకునే ప్రయత్నం ఉండకూడదు కదా వాడి మాట రైట్ అని చెబితే ఐదు నిమిషాల్లో వెళ్ళిపోతుంది చిన్న పాయింట్ అలా గొడవ తెచ్చుకొని మనం కల్పించుకొని ఎదుటి వాడిని ప్రాబ్లం క్రియేట్ తెచ్చుకోకూడదు అలాంటి విషయాల్లో కొంత శ్రద్ధ వహించాలి గైనాకి సంబంధించిన ఇష్యూస్ రాకుండా చూసుకోవాలి అలానే స్త్రీలకు వచ్చే గైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి మానసికంగా ఆందోళన గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఇప్పుడు విద్యార్థులకు ఏ విధంగా విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉండే అధిక శ్రద్ధతో చదువుతారు ఇల్లు అంటే మంచిగా చదవటం ఒకటి అలా పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత గవర్నమెంట్ ఉద్యోగాన్ని ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా కొన్ని సఫలీకృతం అవుతాయి నిరుద్యోగులకి వాళ్ళు ఆశించిన దానికంటే మంచి ఉద్యోగం వస్తుంది కానీ బంధుమిత్రులతోటి కలయిక జరుగుతుంది కానీ తల్లి యొక్క వైపు ఉండే బంధువులు ఎక్కువగా ప్రయారిటీ వాళ్ళు ఇందులో దానికి చాలా ఇంపార్టెంట్గా చూడాలి సంతృప్తికరంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి విదేశాలకు వెళ్ళటం విదేశాల్లో కొంత మానసిక స్థితి లేకుండా మళ్ళీ ఆలోచనలు పెరుగుతుంటాయి వాళ్ళకి కానీ మంచి ఉద్యోగం లభించే అంటే మంచి వ్యాపారం రెస్టారెంట్లు అలానే ఫాస్ట్ ఫుడ్ సెంటర్సు అలాంటి వాటిలో బాగా బిజినెస్ పరంగా డెవలప్ చేసుకుంటారు వీళ్ళు అంటే వ్యా కేవలం విదేశాలకు వెళ్ళటం వ్యా ఉద్యోగం గురించే కాదు వ్యాపారాలు కూడా చాలామంది చేస్తుంటారు కానీ వ్యాపారపరంగా వెళ్తారు అన్నీ కూడా సర్వత్రా విజయం లభించే అవకాశాలు అయితే వీళ్ళకున్నాయి కాబట్టి వీళ్ళకి ఆరోగ్యపరంగా అశుభవార్తల విషయంలో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు మాత్రమే జారుతుండాలి శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు వీళ్ళ యొక్క పిల్లల యొక్క పెళ్ళిళ్ళు పిల్లల ద్వారా శుభవార్తలు వీళ్ళ యొక్క పిల్లలు కూడా పెళ్ళిళ్ళు చేయటం వాళ్ళకు కొంత డబ్బులు ఖర్చు పెట్టడం చదువుల పట్ల జరుగుతాయి జరుగుతుంటాయి అందువల్ల కూడా కొంత డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి కానీ బట్ ఆదాయం బాగా పెరుగుతుంది అనేక మార్గాల్లో ఆదాయం పెరగడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే చాలు అంటే రాశివారికి ఎలాంటి పరిహారం అండి తప్పకుండా వీళ్ళు పరిహారం చేయాల్సింది ఏంటంటే ఆదివారం రోజున ప్రత్యేకంగా సూర్య హోర అని ఉంటుంది మన పంచాంగం తిరగవేసామంటే సూర్యహోర వస్తుంది ఈ సింహ సంక్రమ పుణ్యకాలంలో ఓం ఆదిత్యాయ విద్మహే కిరణాయ దీమహే తన్నో ప్రచోదయాత్ అనే ఒక మంత్రాన్ని ఆదిత్యాయ విద్మే మూర్తాయ ధీమహే తన్నో ప్రచోదయాత్ అనే మంత్రాన్ని రెండు గాయత్రి మంత్రాలు చదువుకోవాలి మూడోది ఏంటంటే జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాదుతి తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం ఆ మంత్రాన్ని మూడో మంత్రాన్ని చదువుకొని గోధుమ పిండిని ఎర్రని వస్త్రాన్ని ఎర్రని గొడుగులు ఎర్రని పూలు వీలైతే ఎర్రని చెప్పులు దానం చేయాలి ఒక ఆదివారం మాత్రమే ఒక ఆదివారం రోజున నేను చెప్పిన నాలుగు ఆదివారాలు ఈ మంత్రం చదువుకోవాలి ఒక ఆదివారం రోజు దానం చేయాలి ఇంకొక ఆదివారం రోజున గోధుమలు రాత్రిపూట నానబెట్టి ఉదయం పూట ఆవుకు పెట్టాలి రెండో ఆదివారం ఇలా చేయాలి ఇంకో మూడో ఆదివారం వచ్చేటప్పటికల్లా గోధుమ పిండితోటి రెండు దీపాలు తయారు చేసి చేసి ఆవు నేసి దీపారం చేయాలి నాలుగో ఆదివారం ఏంటంటే చక్కగా ఏదైతే గోధుమ పిండి జిల్లెడు సమితులతో హోమం చేయటం మంచిది ఓం ఆదిత్యాయ స్వాహ లేకపోతే ఓం సూర్యాయ స్వాహ సూర్యగ్రహ ఇదన్నమా అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చక్కగా గోధుమ పిండి దానం కూడా చేయాలి గోధుమ పిండి దానం చేయొచ్చు గోధుమ పిండి పక్కన పెట్టుకొని ఒక చక్కగా ఒక మట్టి ముంకు మూత ఉంటుంది కదా దాని ఆవుని చక్కగా పోసుకొని స్వామివారికి ఏదైతే సూర్యుడికి అభిషేకం చేయాలి సూర్యుడికి సారి హోమం చేయాలి అంటే ఓం నిందా చెప్పినట్టుగా ఓం సూర్యాయ స్వాహ సూర్యగ్రహ ఇదన్నోమ శుక్రవాలు ఉంటాయి కదా చక్కగా శుక్రవాలు తీసుకొని ఆవు నెయ్యిని జిల్లేడు సమితాల మీద వేస్తూ చక్కగా హోమం చేయటం చాలా మంచిది ఒకవేళ హోమాన్ని కుదరదు గురువు గారు అంటే ఒక పురోహితుడిని పిలుచుకొని బ్రాహ్మణుని పిలుచుకొని సూర్య హోమం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళకి ఆరోగ్యము ఉద్యోగ భద్రత ఇవన్నీ కూడా ఉంటుంది అంటే సూర్యుడు యొక్క ఆరాధన మంచిది లేకపోతే అరసవల్లి క్షేత్రానికి సూర్య భగవానుడు ఉండే క్షేత్రానికి కూడా దర్శనం చేయడం చాలా మంచిది మంచి పరిహారం తెలియజేస్తారండి ధన్యవాదాలు నమస్కారం అండి